చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జాంబీ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు తేజ సజ్జా. జాంబీల కాన్సెప్ట్ తో ఫ్యాక్షన్ నిజాన్ని జోడించి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించగా జనాలు బాగానే ఆదరించి సినిమాను మంచి హిట్ చేశారు. ఈ సినిమా తర్వాత తేజ సజ్జా ప్రియా ప్రకాష్ వారియర్ తో కలిసి ఇష్క్ అనే సినిమా చేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఇష్క్ మూవీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ని ట్రైలర్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పోటీలో ఉన్న సమ్మర్ మూవీస్ తప్పుకోవడంతో ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. ఇక రిలీజ్ కి ఎప్పుడు సిద్ధం చేస్తారు అన్నది తెలియాల్సి ఉండగా ప్రస్తుతం కొంత టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు కూడా డిజిటల్ ఆఫర్స్ సాలిడ్ గానే వస్తున్నాయని తెలుస్తుంది. చిన్న సినిమానే అయినా కానీ ఈ సినిమాకు ఏకంగా 8 కోట్ల రేంజ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. జాంబీ రెడ్డి సినిమా టోటల్ రన్ లో 6.65 కోట్ల షేర్ ను సాధించింది. ఆ సినిమా కలెక్షన్స్ తో పోల్చితే ఇప్పుడు ఇంకా రేటు ఎక్కువగానే వస్తూ ఉండటంతో థియేట్రికల్ బిజినెస్ జరిగినా కూడా ఇంత బిజినెస్ జరగడం కష్టమే కాబట్టి ఈ రేటును కూడా నిర్మాతలు కన్సిడర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సినిమాపై నిర్ణయాన్ని తెలియజేస్తారని, ఇంతకన్నా బెటర్ ఆఫర్ వస్తుందని కూడా ఎదురు చూస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.